లాయర్ తో మాట్లాడాను బెయిల్ మీద నిన్ను బయటికి తీసుకొస్తానని నాకు మాట ఇచ్చినాడు అది జరిగిన మరుక్షణం కార్తిక్ గాడి చావు కాయం తన కాళ్ళు పట్టుకునైనా సరే క్షమాపణ అడగాలి వదిన విషయంలో భర్తగా నువ్వెంత వరకు న్యాయం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు इटु भार्यगा निन्नु समर्थించలేకా అటు భార్యగాని భార్యకి సర్ది చెప్పలేకా కార్తిక్ పడే నరకం ముందు నీ బాధేం గొప్పది కాదు తప్పు అనుకునే చూస్తే అన్ని తప్పుగానే కనిపిస్తాయి ఆ తప్పు వెనుకున్న కారణాన్ని చూడగలిగితే తప్పు అనే పదమే కనిపించదు బాధ ఆలోచించనివ్వదు ఆలోచించి చూడుచందు వాళ్ళిద్దర్లో తప్పు కనిపించదు నా కార్తిక్ని తప్పు పట్టాల నాకు లేదు ఎవరి కోసమో దూరం అయిపోతున్నాడే అనే బాధ ప్రతిరోజు పక్కవాళ్ళదే కాదు చందు నీది ఒక రోజు వస్తుంది కొద్దిగా ఓపిక పట్టు చాలు భర్తగా నువ్వెంత వరకు న్యాయం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు నిజమే చందు భార్యగా నా కోసం ఆలోచించి నాకు చిన్న ఇబ్బంది అంటే అల్లాడిపోయావు నీ కోసం నేను ఏం చేస్తున్నాను భర్తను అనిపించుకున్నానే కానీ బాధ్యతలు ఏం పంచుకున్నాను నా కళ్ళ ముందే వసుధ నీతో అలా ప్రవర్తిస్తుంటే పరాయి వాళ్ళ చూస్తూ నిలబడ్డానే కానీ నా భార్య మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరు అని అడగలేకపోయాను భార్యగాను నా మీద చూపించే ప్రేమలో కొంచెం కూడా నేను నీ మీద చూపించలేకపోతున్నాను ఎప్పటికప్పుడు ఎవరెవరి కోసమో నిన్ను దూరం చేసుకుంటూనే ఉన్నాను వసుధ తన చేసిన తప్పుకి నేను క్షమాపణ అడగాలని అనుకుంటుంది అడగాల్సింది తనుక చందు నేను భర్తగా నీకేమీ చేయలేకపోగా నిన్ను ఇలా బాధ పెడుతున్నందుకు నేను నిన్ను క్షమాపణ అడగాలి తప్పు చేశాను చందు నీ విషయంలో నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఎప్పుడు నీ కన్నీళ్ళకు కారణం అవగలుగుతున్నానే కానీ ఒక్కసారి కూడా నీ సంతోషానికి కారణం కాలేకపోతున్నాను మరోసారి ఇలాంటి తప్పు జరగనివ్వను మరొకరి వల్ల నువ్వు ఇలా బాధపడే పరిస్థితి రానివ్వను నాకు నీ మీద ప్రేమ లేదని ఎవరు అనుకున్నా పర్వాలేదు నీ మనసులో మాత్రం అలాంటి ఆలోచన ఎప్పుడూ రాకూడదు నువ్వు అంటే నాకు ప్రాణం కానీ ఆ మాట చెప్పే అవకాశం నాకు రావట్లేదు నన్ను అర్థం చేసుకో చెందు
అంత పెద్ద మహాభారతంలో దుర్యోధనుడికి ఒకే ఒక్కసారి ఏకపాత్ర అభినయం, ఏల పోవలే ఏల రావలే అని. మన కర్మేంటో, బతుకంతా ఏకపాత్ర అభినయమే. అంత నమ్మకంగా చెప్పి చేతికి గన్నిచ్చి మరీ పంపిస్తే అదేంట్రా అంత సింపుల్గా వదిలేసింది? ఏమండి, టైం బాగా లేనప్పుడు చేతికి మిషన్ గన్నిచ్చినా మాత్రం ప్రయోజనం ఏముంటుందండి? అన్ని సవ్యంగా జరిగుంటే ఈ పాటికి ఆ చందు శవమై ఉండేది. ఎన్నాళ్ళు కాంది, ఇప్పుడెట్టా వద్దండి. ఏదో ఆశ చావక మీరు మీ ప్రయత్నాలు చేయటం గాని. రై, ఆశ కాదురా, అది ఆశయం. ఇంకా నయ్యం, అది కర్తవ్యం. నేను విజయశాంతిని అన్నారు కదా. రై నారాయణ, ఏమండి, నిజానికి మీరెప్పుడో గెలవాలండి. ఎందుకంటే నారద మహర్షుల వారు ఆ నారాయణుణ్ణి ఎన్నిసార్లు నారాయణ నారాయణ అని పిలిచారో తెలియదు గాని దాదాపుగా మీరు అన్నిసార్లు పిలిచారండి. మరట్టంటప్పుడు ఆ పుణ్యమంతా ఏమైందండి, కనిపించట్లేదు? రై, ఆయన్ని తలుచుకుంటే పుణ్యమేరా? నా కర్మకి నిన్ను తలుచుకుంటున్నాను కదా. పర్లేదండి, ఈ మధ్యన మీరు ఆలోచిస్తున్నారు. బుర్ర తక్కువ విధవలతో చేరితే బుర్ర ఏం పనిచేస్తుంది? ఈ మధ్య కాస్త వాళ్లకు దూరంగా ఉంటున్నాను కదా, అందుకే బాగా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? ప్లాన్లు మారినా ఫలితం అదేగా. లేదురా, ఎక్కడో ఏదో జరిగింది. లేదంటే నా ప్లాన్ ఫెయిల్ అవ్వదు. ఎక్కడా ఏమీ జరగలేదండి. అనుకోని అతిథి అదే ఆ కార్తీక్ గాడు వచ్చాడు కదండి, ఆడు కథ మార్చేశాడు. వాడేం చేస్తాడ్రా? వాడేం చేస్తాడా? మీరేమన్నారండి, గోడ యువతల ఏం జరిగిందో మాత్రమే నేను చూడగలను, గోడవతల ఏం జరుగుతుందో నేను బాగా చూడగలను అన్నారు మీరు. ఏమండి, మీరు చూసిన ప్రింటు పైరసీ అనుకుంటాను. మసక మసకగా కనిపించినట్టుంది మీకు. నా మనోనేత్రంతో నేను చూసి చెప్పమంటారా? వద్దన్నా ఆగవుగా, చెప్పు. థ్యాంక్స్ అండి. చందుని లోపలికి తీసుకెళ్లిన వసుధ ఎందుకు చంపావో చెప్పు, మా వాళ్ళను మాకు ఎందుకు దూరం చేశావో చెప్పు. నిజంగా నాకేం తెలీదు, నేనెవ్వరిని చంపలేదు, అసలు అవసరమే నాకు లేదు. నిన్నిలా కాదే కాల్చి పారేయాలి. కత్తులతో పడవటమే గాని తుపాకులతో కాల్చడం మా ఆయన ఎప్పుడూ చూసుండడం. ఆయన ముందే కాల్చి చంపుతాను. ఏమండి, మన వాళ్ల చావుకు కారణమైన చందు అనే లేడీ డాన్ దొరికిందండి. అక్కడెక్కడో ఉన్న కార్తీకు ఓసినియం అక్కడ మాడా చందు దొరకడం ఏంటే అని అనుకుని ఎమ్మటే గోచి ఎగేసుకుని గబగబ గబగబ వచ్చేసింటాడండి. ఎదురుగా ఇద్దరు పెళ్ళాలు, 1 2, చావడానికి ఒకళ్ళు చంపడానికి ఒకళ్ళు. ఆలోచిస్తున్నాడు కార్తీక్, ఆలోచిస్తున్నాడు. క్షణాలు గడిచిపోతున్నాయి. అప్పుడే కార్తీక్ బుర్ర పాదరసంలా పనిచేసింది. తనకే పాపం తెలీదు, అసలు దీనింతటికీ కారణం ఎవరనుకున్నావు? ఆ విరాట్గాడే మన వాళ్ళందరినీ చంపేశాడు వసుధ. అప్పుడు వెంటనే కార్తీకు, సారీ చందు గారు, మా ఆవిడ చేసిన పొరపాటుకి ఏమీ అనుకోకండి, యు మే గో నౌ అని చెప్పేసి ఉంటాడండి. అదండి జరుగుంటది. అది అంత టెన్షన్ లో కూడా వాడి బుర్ర అలా ఎలా పనిచేసిందిరా? ఏమండి, ఈ రోజుల్లో ఇద్దరు పెళ్ళాలు మెయింటైన్ చేయడమే కష్టం, అట్టాంటిది 6-4 పెళ్ళాలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆ మాత్రం తెలివి లేకపోతే ఆడెట్టనిట్టుకొస్తాడు చెప్పండి. ఏమండి, మీకు విషయం తెలుసా, ఆడు ఎలా మెయింటైన్ చేస్తున్నాడో తెలుసుకుందామని రోజు నాకు ఆడి ఫోన్ నంబర్ కోసం ఎంతమంది ఫోన్ చేస్తారో తెలుసా? ఏంటోరా, అందరూ తెలివి గలవాళ్ళే. అవునండి, మీరు తప్ప. జాలి పట్టం కూడా తప్పేనండి. నువ్వేట్రా జాలి పడేది? నా తెలివితేటలు నాకు తెలుసు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా? మీ తెలివితేటలు నాకు తెలీదా? అభిమానుడికి సగం తెలిసిన పద్మవ్యూహం లాగా ఎంట్రీ తప్ప ఎగ్జిట్ తెలీదు మీకు, దాంతో తనుల్ని రావడం ఆ మాత్రం తెలియదు. ఏంటండి అగ్రిమెంట్ మర్చిపోతారు మీరు? ఏంట్రా నిన్ను తన్నడానికి అగ్రిమెంట్ ఇచ్చాను. Thank you.
ఉదయాన్నే బయలుదేరారేంటండి? చిన్న పని ఉంది వస్తా, వెంటనే వచ్చేస్తానులే. అదేంటండి, టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన తర్వాత తింటాను. తినేసి వెళ్ళొచ్చు కదా. ముఖ్యమైన పని అంటున్నాను కదా. ఉదయాన్నే అంత ముఖ్యమైన పని ఏంటండి? ప్రతిదీ చెప్పాలంటే కష్టం వస్తా, వెళ్ళొస్తాను. ये नंबर भी नहीं मिलेगा. शिट, हम क्या करेंगे अब? मेरे को कुछ भी समझ में नहीं आ रहा. अरे बिज्जू भाई फोन करा रहे. भैया वेल्लिन पने अयिंदि. वाड़ी नंबर की एन्नि सार्लु ट्राई चेसिना नॉट रीचबल अने वस्तुंदि भैया. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సమాధానం చెప్పడానికి కదరా మిమ్మల్ని పంపించింది. ఇక్కడ బాయికి బాబీకి సమాధానం చెప్పలేకపోతున్నాను. హమ్ క్యా కరెంగే భయ్యా, ఓ నైమిల్ రా, వాళ్ళ కోసం మేము ఇక్కడంతా తిరుగుతున్నాం. అడ్రస్ కనుక్కోమని చెప్పాను కదా. వాళ్ళ అడ్రస్ కనుక్కుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎవరో ఒకరిని పట్టుకోగలుగుతూనే ఆ వస్తువును పట్టుకోగలుగుతాం. అదే ట్రై చేస్తున్నాం భయ్యా, ఒక్కడూ దొరకడం లేదు. రేయ్, ఫోన్ నంబర్లు పట్టుకోవటం వాళ్ళ అడ్రస్ వెతకడమే కాదు, లోకల్ గా తిరగండి, 10 మందిని అడగండి, ఎక్కడో ఒక చోట క్లూ దొరకకపోదు. టీకే భయ్య, త్వరగా ఆ అమ్మాయిని తీసుకురండి. ఇక్కడ మనకి ఎక్కువ టైం లేదు. రోజులు గడిచే కొద్దీ ఇక్కడ టెన్షన్ టెన్షన్ పెరిగిపోతుంది. వెతకండి, ఆ సరౌండింగ్స్ మొత్తం గాలించండి. మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆ వసుధ కావాలి. అలాగే భయ్య. సారీ చందు, ఏ భర్తకి రాని పరిస్థితి నాకు వచ్చింది. కళ్ళ ముందే కట్టుకున్న భార్యకి అవమానం జరుగుతుంటే నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాను. వసుత అలా చేస్తుందని ఊహించలేదు.
ना प्रमेय लेकुंडा ना कल्ल मुंदे एदेदो जरिगिपोतुंदे इंदुलो नी तप्पु वसुध तप्पु एमी लेदु कार्तिक अंता ना तल्रादा भार्य ननी नुव्वु नेनु अनुकोवडमे कानी भार्या भर्तल्ला एक्कडुन्नाव మనల్ని మనం మర్చిపోయి ఎవరి కోసమో బ్రతుకుతున్నా నా భర్తగా నువ్వు చేసింది తప్పు కాదు వసుధ భర్త స్థానంలో ఉన్నావు కాబట్టి భార్యకంతా అవమానం జరుగుతున్నా చూస్తూ నిలబడగలిగా అసలు ఇదంతా ఏంటి కార్తీ ఏ అయిపోతున్నాం మనం నిన్ను మర్చిపోయిన రోజున నేను ఉండను చందు అందర్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది వసుద తన సొంతం కాకపోయినా తన దృష్టిలో తనకంటూ మిగిలింది నేనే నేను తనకేమీ కాను అన్న మరుక్షణం తను బతకదు ఆ జాలితోనే నీకంత అవమానం జరుగుతున్నా నీ మీద ప్రేమ లేక కాదు ఏవేవో కారణాలు బాధపడుతుంది దూరం అవుతుంది అని మనం ఎవరి కోసం ఎంత కాలం ఇలా దూరంగా బ్రతకాలి చెప్పు ఒక సమస్య తీరిపోయిందనే సరికి మరో సమస్య మొదలవుతూనే ఉంది మన మధ్య దూరం అలా పెరిగిపోతూనే ఉంది నీ బాధ నేను అర్థం చేసుకోగలను చందు కానీ ఏం చేయను నాతో సంబంధం లేకుండా ఏవేవో జరిగిపోతున్నాయి అందువల్ల నష్టపోతుంది మనమే కార్తీక్ జరిగిన నష్టం చాలు ఇంకా ఇలా దూరంగా నీకేమీ కాందానిలా బ్రతకలేను నాకు నువ్వు కావాలి నీ భార్యగా నా స్థానం నాకు కావాలి నీ ప్రేమ నాకు కావాలి నీ నుంచి దూరం అయిపోయిన ఆప్యాయతలన్నీ కావాలి నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి కార్తీక్